చెట్టినాడు మిక్స్డ్ ఫ్రూట్ పాయసం. సో మంచిగా ఫెస్టివల్ డే కాబట్టి మంచి తీపి తింటుంది. సో యూజువల్లీ మా ఇంట్లో ఇలా గేమ్ ఆడతామనే కొంచెం తీపి ఎక్కువ వేస్తారు అన్నమాట మా వాళ్ళు. సో ఫస్ట్ తీపి తగలాలది కొంచెం తొండి చేస్తాం. ఐడియా బాగుంది, చాలా చేయకూడదు బై ద వే, బట్ స్టిల్ యా. సో ఇంకొంచెం స్వీట్నెస్ మన లైఫ్ లో యాడ్ చేయడానికి చిట్టినాడు మిక్స్ ఫ్రూట్ పాయసం. నైస్ అండి. ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తుంటే కూడా బాగా ఎక్సైటింగ్ ఉంది. యా సో ఈ పాయసం మనం తయారు చేసుకుందాం. బట్ దానికన్నా ముందు కూడా ఉగాది పండుగ అనేది మన తెలుగు వాళ్ళందరికీ చాలా చాలా స్పెషల్ ఫెస్టివల్. మా ఇంట్లో కూడా మేము అన్ని పండుగల్లో కల్లా ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఉగాది అనేది మనం అందరం కొత్త సంవత్సరంగా నమ్ముతాం, మన తెలుగు వాళ్ళందరం కూడా. ఓకే, ఎంత హ్యాపీ న్యూ ఇయర్ డిసెంబర్ 31st వచ్చినా కూడా, బట్ స్టిల్ ఎప్పుడైతే ఉగాది వస్తుందో మన తెలుగు వాళ్ళందరికీ అప్పుడే అదే కొత్త సంవత్సరం, అవే న్యూ బిగినింగ్స్, అవే జాయ్ కదా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది? మీరు ఇందాక చెప్పినట్టు డిసెంబర్ 31st నుండి బయట ఎక్కువ ఉంటాం. సో ఉగాది రోజున కంపల్సరీ ఫ్యామిలీతో ఉండాలనిపిస్తుంది. సో ఉగాది రోజున కంపల్సరీ మార్నింగ్ త్వరగా లేచి, ఇదిగోండి ఈ ప్రిపరేషన్లో మెజారిటీ ఆఫ్ ద టైం మా అత్తయ్య గారు స్పెషల్లీ ఈ చేదు ఫ్లేవర్ ఎంత కూర్చొని ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు తీస్తారనమాట. సో ఎక్కువ చేతి తగలకూడదు పిల్లలకి అని. సో ఆ ఫ్లేవర్ మొత్తం అన్ని ఫ్లేవర్స్ తీసుకొని ఫస్ట్ ఉగాది పచ్చడి అయితే చేసేసి తర్వాత దేవుడికి మంచిగా పూజ చేసుకొని ఆ రోజు మా ఇంట్లో ఫీస్ట్ అనమాట. అన్ని ఒక 5-6 ఐటమ్స్ వేసుకొని తిని ఆఫ్టర్ ఒక మధ్యాహ్నం సాయంత్రం ఆయడానికి మా పంచాంగం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఎవరు రాశి ఫలాలు ఉన్నాయో అన్ని చెక్ చేసుకొని ఎస్పెషలీ ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇవన్నీ చూసుకుంటూ ఒక హ్యాపీగా గడుపుతాం ఆ రోజు. ఇట్స్ లైక్ మోర్ లైక్ అ ఫ్యామిలీ డే, ఒక ఫ్యామిలీ డే లాగా అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. నేను కూడా ఉగాది వచ్చిందంటే ఎక్కడున్నా సరే కంపల్సరీ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఐ థింక్ ప్రతి ఒక్కరు కూడా యా 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 ఫ్యామిలీతో గడుపుతాం. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కదా. అండ్ మోర్ దాన్ థింగ్ ఫస్ట్ కొత్త బట్టలు కొంటాను నేనైతే. అది కొంటూనే ఉంటాను. సో నేను ప్రత్యేకంగా చెప్పలేదు, ఆడవాళ్ళం అంటేనే కొంటాము. సో అసలు మనకైతే రీజన్ కూడా అవసరం కొన్నిసార్లు. ఏ చాలా రోజులు అయింది షాపింగ్ వెళ్ళేది వెళ్ళి కొనుక్కోసం. సో మనం ఉగాది సంబరాలు స్టార్ట్ చేసేద్దాం. ఉగాది సంబరం ఏం లేదు, ప్రస్తుతానికి మనం ఒక మంచి డిష్ ప్రిపేర్ చేసుకుందాం. మీరు ఏది పరిచయం చేయబోతున్నారు చెప్పారు ఇందాకే, ఇంగ్రీడియంట్స్ చెప్పండి. సో ఫస్ట్ వచ్చేసి ఒక టీ గ్లాస్ రైస్లో ఒక 3 ఇలాచీ వేసి ఒక ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ బియ్యం బాగా కడుక్కో నానబెట్టుకోవాలి. దెన్ పాలు, ఆబ్వియస్లీ పాయసం అంటేనే పాలు. దెన్ కొంచెం కండెన్స్డ్ మిల్క్, కొంచెం అలా క్రీమీ టెక్స్చర్ కోసము స్వీట్నెస్ కోసం. అండ్ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పు అండ్ బాదాం నానబెట్టుకున్నాను. ఇది ఒక 40 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఒకవేళ అంత టైం లేదనుకుంటే వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నాం. ఓకే. అండ్ గ్రేప్స్, ఇంకా ఇంకో టైప్ ఆఫ్ ద్రాక్ష అండ్ మ్యాంగోస్, బెల్లం అండ్ దానిమ్మ. యూజువలీ ఏ ఫ్రూట్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడైతే ఇవి సీజనల్ అనిపిస్తుంది. సో అవి అమేజింగ్ అండి. యా ఫ్రూట్స్ తో ఏ రెసిపీస్ అయినా చాలా చాలా బాగుంటాయి. అది ఫ్రూట్ సలాడ్ అవ్వచ్చు, లేకపోతే మనం కస్టర్డ్ చేసుకున్నా కూడా, ఏదైనా కూడా. అండ్ స్పెషల్ గా సమ్మర్ వచ్చిందంటే ఇలాంటి రెసిపీస్ దర్ వే గుడ్ అనిపిస్తుంది నాకైతే. రైట్. ఇంకా దేర్ ఇస్ నో అదర్ వే టు ఇంకల్కేట్ ఫ్రూట్స్. విడిగా అయితే ఎలాగో తినరు, ఇలా అయినా తింటామని. అయితే నిజమే. నేను మిమ్మల్ని వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను, మీ మనం ఇంట్రొడక్షన్ గురించి మీరు చెప్పారు చాలా చక్కగా చెప్పారని. సో మీరు అసలు నేపథ్య గాయనిగా మీ కెరియర్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎలా స్టార్ట్ చేస్తారు, అవకాశం ఎలా వచ్చింది? సో యూజువలీ నేను ఆల్మోస్ట్ నాకు 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే పాడుతున్నాను. మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను మ్యూజిక్ క్లాస్ మా ఇంటి పక్కనే అక్కడ జాయిన్ చేశారు. బట్ యాజ్ ఎ క్లాసికల్ సింగర్ నేను నేర్చుకుంటూ వచ్చాను. బట్ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అయితే నాకు మ్యారేజ్ అయిన తర్వాత ప్రముఖ టీవీ ఛానల్లో ఒక సింగింగ్ కాంపిటీషన్లో నేను ఆల్మోస్ట్ సెమీఫైనల్స్ దాకా వచ్చాను. సో అక్కడి నుంచి నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. సో ఆ తర్వాత చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ నేను మ్యూజిక్ని చూసిన విధానమే మారిపోయింది ఆ తర్వాత. సో మంచి మంచి అవకాశాలు దాంతోనే వచ్చాయి. నా మెంటర్స్ సాకేత్ అన్న, వీళ్ళందరి ప్రోత్సాహంతో ఇంకొన్ని అవకాశాలు, అలానే ఆయన సహకారంతోనే నేను తమన్ గారి టీంలో కూడా వెళ్ళి అఖండ, భీమ్లా నాయక్ అండ్ రాధేశా మూవీస్లో ఒక చిన్న చిన్న మైన్యూట్ పార్ట్ కూడా అయ్యాను. సో నా పేరు ఒక సిల్వర్ స్క్రీన్ పైన చూసుకుంది కూడా అఖండ మూవీతో. సో దట్స్ వన్ బ్యూటిఫుల్ మూమెంట్. అది కాకుండా నేను చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తుంటాను. ఇప్పటిదాకా అయితే డివోషనల్ వెళ్ళాయి, ఇప్పుడు ఇంకా అన్ని జానర్స్ చేయాలని. సో అలా చిన్న చిన్న బేబీ స్టెప్స్తో అందరికి వెళ్తాను. ఆసమ్ అండి. సో మనం
వంటలోకి వెళ్ళిపోదాం. బట్ నాకు ఇప్పుడు కూడా ఈ వంటలోకి మనం అంటే మనం ఈ ప్రిపరేషన్ ఈ రెసిపీ అంతా స్టార్ట్ చేసే ముందు కూడా మీరు ఒక అంటే మీరు సింగర్ అని తెలిసినప్పటి నుంచి ఆబ్వియస్లీ మీరు ఒక సాంగ్ పాడితే దాని తర్వాత షూరూ చేద్దాం అనిపిస్తుంది. డెఫినెట్లీ. సో ఫస్ట్లీ నేను ఫిల్మ్ మ్యూజిక్ నేర్చుకున్న దగ్గర నుంచి నాకు పాట అంటే విశ్వనాథ్ గారి సినిమా పాటలే. ఓకే. సో ఎందుకో చిన్నప్పటి నుంచి అఫినిటీ ఉండేది. మోస్ట్లీ ఏంటంటే నేను అప్పట్లో తెలుగు సినిమాలు ఎక్కువ చూసేదాన్ని కాదు, నేను కేరళలో ఉండేదాన్ని. సో నాకు సిడీస్ లో ఇమీడియట్ గా దొరికే విశ్వనాథ్ గారిదే. సో ఆ పాటలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఆయన సినిమాలో ఒక పాట తప్పకుండా. శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ మూర్తులే అలన్నమాచార్య కళవాణి అలరించు కీర్తనలో నీ కీర్తులే. శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ మూర్తులే అలన్నమాచార్య కళవాణి అలరించు కీర్తనలో నీ కీర్తులే. త్యాగల సీమ రాజుల్లిన అనంతరాగాలు నీ మూర్తులే. నీ కరుణ నెలకున్న ప్రతిరచనం జననీ భవతారక మంత్రాక్షరం. శృతి నీవు, గతి నీవు, ఈ నాకృతి నీవు భారతీ. ద్యుతి నీవు, ధృతి నీవు, శరణాగతి నీవు భారతి. శృతి నీవు, గతి నీవు, ఆ సూపర్ అండి. చాలా చాలా బాగా పాడారు. లవ్లీ. నాకు కూడా డెఫినెట్ గా విశ్వనాథ్ గారి సాంగ్స్ అంటే ఐ లవ్ దెం. టోటల్ మూవీస్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయి అండ్ కొత్తగా దే ఫీల్ గుడ్. ఫీల్ గుడ్ మూవీస్. సో గాయస్ గా మనం స్టార్ట్ చేద్దామా? షో షో. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలు వేస్తున్నాను. ఓకే. సో బేసికలీ ఇది ఒక బాయిల్ వచ్చేదాకా మనకి పని ఉండదు, ఇది బాయిల్ రావాలి. సో ఒక బాయిల్ వచ్చిన తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా స్టార్ట్. మీన్ వైల్ ఇది ఆల్రెడీ నానిపోయింది. దీని ఆల్రెడీ 3 ఇలాచి ఎందుకు వేసామంటే ఫ్లేవర్ దిగుతుంది. సో దీన్ని మనం ఇదే వాటర్ తో గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఇలాచి లేని స్వీట్ ఉండదేమో అనిపిస్తున్నప్పుడు. అవునండి, మంచి రిఫ్రెషింగ్ స్మెల్ కదా దానికి. కానీ నాకు ఇలాచి మీద కోపం ఎప్పుడు వస్తుంది అంటే తిరుపతి లడ్డు నేను హ్యాపీగా తినేటప్పుడు మధ్యలో వస్తుంది, అప్పుడు కోపం వస్తుంది నాకు ఇలాచి పైన. ఎందుకు వేస్తుంది ఇలాచి అనిపిస్తుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు ఈ మిక్సర్ వేసేసుకుందాము. సో సిన్స్ అది ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కానీ ఆ రైస్ అనేది కుక్ అవ్వాలి కదా, ఎంత అది గ్రాన్యులర్ ఫామ్ వెళ్ళిపోయినా కూడా ఆ రైస్ అనేది కుక్ అవ్వాలి. సో మనం దాన్ని కుక్ అవనిద్దాం. యా. ఈలోపు మాకు మీ ఫ్యామిలీ గురించి చెప్పచ్చు కదా, మీ హస్బెండ్, మీ కిడ్స్. సో మా హస్బెండ్ పేరు శ్రవణ్ కుమార్. ఓకే. సో ఆయన డెలాయిట్ లో. లేదు లేదు. సో మంచి మ్యూజిక్ లవర్. అది కూడా పెళ్ళైన తర్వాత అని చెప్పచ్చు ఎక్కువ. సో నన్ను ఎంకరేజ్ చేస్తూ చేస్తూ ఆయన ఎక్కువ పాటలు వింటున్నారు ఇప్పుడు నాగన్నా. సో మ్యూజిక్ లవర్, డెలాయిట్ లో వర్క్ చేస్తున్నారు యాజ్ ఎస్నెట్ డిపార్ట్మెంట్ లో. అండ్ నాకు పాప, ఐమ్ ఎ న్యూ మామ్. ప్రౌడ్ 1.5 ఇయర్ ఓల్డ్ కి ప్రౌడ్ మామ్ నేను. నైస్ నైస్. సో యా, చాలా కోఆపరేటివ్ కిడ్.
సోఫర్ నాకు యా షోస్కి వెళ్ళినప్పుడు బాగా చెప్తుంది. మళ్ళా వెళ్ళొచ్చిన తర్వాత ఏమైనా లేట్ అయితే మాట్లాడదు, కొంచెం అటెన్షన్. దానికి మళ్ళా లవ్ చూపిస్తుంది అమ్మ అంటే అప్పుడు. సో స్వీట్, వెరీ స్వీట్. ఆ పేరు ఏంటండి? పూర్వశ్రీ నిహిరా. నిహిరా అని పిలుస్తాం. నిహిరా, సో మీనింగ్ ఏంటండి? నిహిరా అంటే నిధి అని, లక్ష్మీదేవి పేరు. సో అది డెఫినెట్లీ మాకు నిధి, సో అందుకే నిహిరా అని పేరు. నిహిరా, చాలా బాగుంది. నైస్ అండి, వెరీ స్వీట్ అండ్ వెరీ క్యూట్. యా. సో మెయిన్ వైల్ ఇది కొంచెం దగ్గరలో పెట్టుకుందాం, ఇది ఉడికొస్తుంది. అండ్ ఈ బాదంది ఏదైతే ఉందో తోలు తీసేసుకుందాం. సో ఇప్పుడు బాదం పీల్ చేసేసుకున్నాం. యూజువల్లీ అవసరం లేదు, బట్ ఇట్స్ గుడ్ అనిపిస్తున్నది. కలర్ కూడా బాగా అనిపిస్తుంది. అండ్ జీడిపప్పులు కూడా బాగా నానాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. కొద్ది వాటర్ యాడ్ చేస్తుంది. యా, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైమ్ మన బెల్లం. సో బెల్లం యాడ్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్ గా కొంచెం వాటరీ వాటరీ అంటే కొంచెం లూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ దగ్గర పడిపోయింది కదా, సో ఈ బెల్లం ఆడితే ఇంకొంచెం లూజ్ గా అవుతుంది. అండ్ మెయిన్ వైల్ అది కొంచెం కుక్ అవుతున్నప్పుడు మనకు అన్ని పేస్ కూడా రెడీ ఉన్నాయి. ఇప్పుడు 1-on-1 ఇది బెల్లం కొంచెం కరిగిన తర్వాత యాడ్ చేసుకోవాలి. సో ఇందాక మీరు చెప్పారు కదండి బాలయ్య గారి యూనో అఖండ మూవీలో అండ్ ఇంకా చాలా మూవీస్లో కూడా పాటలు పాడాలి, ఏ పాటలు పాడారు? సో అఖండ మూవీలో టైటిల్ ట్రాక్ అండి, అది ఇంకొంతమందితో కలిసి పాడాము, బృహదఖండ ఖండాధర అని. సో అది టైటిల్స్ పడుతున్నప్పుడు వస్తుంది. అండ్ భీమ్లా నాయక్లో ర్యాప్ వర్షన్ అది కూడా ఉంది. అండ్ రాధేశ్యామ్లో RRN కోరస్ మొత్తం, మీరు కృష్ణ కృష్ణ ప్రేమ మయి రారా చాలా పాపులర్ అయింది ఇంస్టాలో. సో అది కూడా పాడు. కృష్ణ కృష్ణ ప్రేమమయి రాధా, రాధా రాధా ప్రేమమయు హరి, జీవనే నిదానే నిత్యం రాధ కృష్ణం మహిర్మమ. సో ఇప్పటివరకు మీరు పాడే సాంగ్స్ మీకు ఏది బాగా ఫేవరెట్? నాకు డెఫినెట్లీగా అఖండ టైటిల్ ట్రాక్ చాలా ఇష్టం. అంటే గూస్ బంప్స్ వస్తుంది అనమాట నాకు ఇప్పటికి. యా, సో వెరీ బోల్డ్ అండ్ ఫియర్ సాంగ్ అది. శివుడి మీద కదా, ఆబ్వియస్లీ ఆయన దగ్గర తక్కువ వెళ్ళేదే లేదు. అండ్ అఖండ మేకింగ్ లో నేను చాలా దగ్గర నుంచి చూసాను, బికాస్ ఎందుకంటే తమన్ సార్తో వర్క్ చేస్తున్నప్పుడు ఎంత మైన్యూ డీటెయిల్స్ కూడా సార్ ఇచ్చేవారు. సో చాలా చూసాం, ఓకే ఇలా ఉండాలా, ఒక పాట ఇంత గ్రాండ్ గా కనిపించాలి అంటే అని తెలుసు. సో దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. బృహదఖండ ఖండాంతర చండాధర సాకారం శుద్ర చుద్ర రుద్రాకారం, ప్రళయకాల కాలాంతక పేలియమయ సంభ్రమం పంచభూత కళితావేశం, ప్రణవ శూలాధారం ప్రణవ లీలాసారం దుష్ట శిష్ట సూత్రం శిష్ట రక్షా నేత్రం భజతు బంబం శివ శుంభంబుం, నమకం చమకం నచతి నృత్యం సత్యం భవతి సమయం సకలం భవతి హృదయం విమలం భవతి. సూపర్ అండి, లవ్లీ, థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి దగ్గర పడిపోయింది అండ్ బెల్లం కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? సో యూజువల్లీ ఇప్పుడు మనం వేసిన స్వీట్ క్వాంటిటీ సరిపోతుంది, బట్ జస్ట్ ఒక ఇంకొంచెం టెక్స్చర్ కోసం మనం కొంచెం కండెన్స్డ్ మిల్క్. ఓకే, ఇన్
కొంచెం ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదు, ఇంకా తీసేసుకోవడమే. ఓకే, సో ఈ పేస్ట్ కూడా వేసేసుకుంటే ఇది కూడా ఏం లేదు, ఇదన్నే థిక్నింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో మొత్తానికి క్రీమీ టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా మనకి ఈ కలర్ వస్తే ఓకే, గుడ్ గుడ్ కలర్ గుడ్ కలర్ గుడ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్. సో ఎస్, ఇది అంతా అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకొని మనం ఇవన్నీ ఈ ఫ్రూట్స్ అన్ని వేసేసుకోవాలి. ఓకే, సో ఇట్స్ బెటర్ ఇది చల్లారిన తర్వాత వేసుకోవడం, ఎందుకంటే అప్పుడు ఫ్రూట్స్ కూడా బాగుంటుంది. ఓకే, సో ఇది కొంచెం చల్లారితే బెటర్. మనం సర్వింగ్ బౌల్లో వేసుకొని కాసేపు చల్లారుతాం. కొంచెం ఫ్రూట్ కస్టర్డ్ ఫీల్ వస్తుంది. ఎస్ ఎస్, సో ఇప్పుడు మనం రైస్ బదులు మనం గనక కస్టర్డ్ వేసుకుంటే ఫ్రూట్ కస్టర్డ్ అయితే ఓకే. ఓకే, మిగతా అంత ప్రాసెస్ సేమ్. కానీ ఏంటంటే రైస్ పాయసం ఫీల్ రావాలంటే రైస్ పడాల్సిందే. సో యా, కొంచెం చల్లారుద్దామా? ఇది కాసేపు చల్లారు. సో ఇప్పుడు ఇది చల్లారిపోయింది. సో లెట్స్ యాడ్ ఫ్రూట్స్. ఓకే, మీ చేతితో వేయండి. తప్పకుండా అండి, థ్యాంక్ యూ ఫర్ ద ప్రివిలేజ్. అవసలే జస్ట్ ఫైన్. అండ్ సీజన్ కాబట్టి మన మోడకాయ ముక్క. సో ఇప్పుడు ఫ్రూట్స్ అన్ని వేస్తాం, ఒక కలుపుకోవాలి. సో మా చెట్టినాడ్ మిక్స్ ఫ్రూట్ పాయసం రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. సూపర్ అండి, ఎవరు చేయలేదు ఇంతవరకు, మీరే ఫస్ట్. చెట్టినాడ్ మిక్స్ ఫ్రూట్ పాయసం చూడడానికి అయితే చాలా యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. చెట్టినాడు మిక్స్ ఫ్రూట్స్ పాయసం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పాలు, బెల్లం, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, ద్రాక్ష, మామిడి పండు, దానిమ్మ గింజలు, కండెన్స్డ్ మిల్క్, నానబెట్టిన బియ్యం. చెట్టినాడు మిక్స్ ఫ్రూట్స్ పాయసం తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టి పాలు పోసి వేడి చేసి నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ పట్టించి ఆ పిండిని పాలలో వేసి కలుపుకోవాలి. బెల్లం, కండెన్స్డ్ మిల్క్, బాదం, జీడిపప్పు మిశ్రమం వేసి బాగా కలుపుకుని తర్వాత అన్ని ఫ్రూట్స్ వేసుకుని బాగా కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, చెట్టినాడ్ మిక్స్డ్ ఫ్రూట్స్ పాయసం రెడీ.